అబ్బాలు అమ్మాయిలు అంతా చూస్తుంటే నేను చాలా మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. ఎవర్ని? ఓ అమ్మాయి దివాళీకి వచ్చింది. ఆమెనేనా? ఆమెనేనా? ఏ అమ్మాయి? అదే నేను చాలా ఇప్పుడు ఏదో నేర్చుకున్నాను అశు. ఆ అమ్మాయి ఎవరో ఒక పాట రూపంలో ఇప్పుడు నేను పాడి చూపిస్తా. ఏం పాట? కాదమ్మా, నేను ఇప్పుడే హ్యాపీడే సెట్ కు వచ్చాను. నీలాంటి యాంకర్ నీకేం రాకపోయినా నువ్వు నేర్పిస్తున్నావు. నేర్చుకుంటావు తప్పులేదు, కానీ ఏ అమ్మాయిని మిస్ అవుతున్నావు? ఏ అమ్మాయిని మిస్ అవుతున్నానా? ఎవరిని బేసిక్ గా మిస్ అవ్వట్లేదు. కాలేజ్ లైఫ్ అనుకో, అప్పట్లో అయితే చాలా మంది అమ్మాయిల ఫ్రెండ్స్ అది ఉండే, వాళ్ళందరినీ మిస్ అవుతాను. బేసిక్ గా కాలేజ్ లైఫ్ మిస్ అవుతున్నా నేను. కాలేజ్ లైఫ్ ని మిస్ అవుతున్నావు? నువ్వు కాలేజ్కి వెళ్ళావని ఫీల్ అవుతున్నావు? అసలు కాలేజ్ లో మనం ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ అల్లరి. జీవితంలో ఎప్పుడే ఒకటి గుర్తుపెట్టుకో, అల్లరి చేయాలి కానీ అల్లరి పాలు కాకూడదు. నువ్వు అయింది అవ్వకూడదు అంటున్నావు, అంతే కదా? అయినా కాలేజ్ లో లైఫ్ ని మిస్ అవుతున్నావా? కాలేజ్ లో గర్ల్స్ ని మిస్, గర్ల్స్ ని మిస్ అవుతున్నావా? కాలేజ్ ని మిస్ అవుతారు, కాలేజ్ లో అమ్మాయిలు మిస్ అవుతారు కదా. మా అమ్మాయిలు, మా బుట్ట బొమ్మల్ని అడుగుదా, చదువుని మిస్ అవుతావా, కాలేజ్ ని మిస్ అవుతావా? అబ్బాయిలు మిస్ అవుతారా? అబ్బాయిలు మేమెందుకు మిస్ అవుతాం? మీరే మమ్మల్ని మిస్ అవుతారు. నువ్వు మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కడిస్తావు? రోజు ఉంటారు కదా నీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. నీకు మిస్ అయ్యే ఛాన్స్ ఇస్తే నువ్వు మిస్సెస్ ని చేస్తావు, అందుకే మేము మిస్ అవ్వం. ఈ రోజు మేము ఇద్దరం పోటా పోటీగా ఫైట్ చేస్తున్నాం అంటే మీకు అర్థం అయిపోవాలి. థర్స్డే అమ్మాయిలు అబ్బాయిలు. హలో, ఇక్కడ నుంచే నాకు ఎక్కువ సౌండ్ వస్తుంది. వీలే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఓకే, సౌండ్ వస్తుంది. ఓకే, ఇంగ్లీష్ లో ఒక ప్రోవర్బ్ ఉంది. ఏంటది? ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ సౌండ్. తెలుగులో చెప్పది తిరగదు. గిన్నెలు ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఏ గిన్నెలు? ఖాళీ గిన్నెలు. ఖాళీ గిన్నెలు ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఎప్పుడైనా గిన్నె మొహం గానీ, ఇంట్లో వంట మొహం గానీ, ఎప్పుడైనా స్టవ్ వెలిగించడం గానీ తెలిస్తే కదా. పోటా పోటీగా ఫైట్ చేస్తున్నాం అంటే అమ్మాయిలు అబ్బాయిలు స్టార్ట్ అయిపోయింది. అందుకన్నా ముందు హాయ్ హలో వెల్కమ్ టు హ్యాపీ డే. ఓకే, సో మేము ఇంత ఫైట్ చేస్తున్నాము అంటే అమ్మాయిలకి సపోర్ట్ చేస్తూ నేను, నువ్వు అబ్బాయిలకే కదా సపోర్ట్? డౌటా? అంటే నేను స్కూల్లో గుడ్ బాయ్ అన్నారు, గుడ్ బాయ్ అన్నారు, తెలియదు కదా. కానీ మా స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఇంకో ఇద్దరు మెంటర్స్ రావాలి. మా హ్యాపీ డేస్ కి మెయిన్ పిల్లర్స్ అండ్ ఎనర్జీ బూస్టర్స్ కాబట్టి లెట్స్ ఇన్వైట్ సూర్య అండ్ జ్ఞాని. చేతికి బండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసాము రోహం, మేము వచ్చేసాము రోహం. సోడా బుడ్డి కిసిన నొప్పి, సారా బుడ్డి సంకన గుప్పి, గండి మెషమ తల్లికి మొక్కి, బోరా బండ గాడి ఎక్కి వచ్చేసాము రోహం, మేము వచ్చేసాము రోహం. ఇద్దరు మిట్ట డబ్బులు బట్టి అత్తర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రోహం.
డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం బోరింగ్ కల ఐటమ్ సాంగ్ రో యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం బోరింగ్ కల ఐటమ్ సాంగ్ రో యై అశ్షు కప్పుకున్న టవల్ పాట 10,000 పాటలు గీటలు లేవు డైరెక్ట్ ఇచ్చేయి 20,000 వేణుగోపాల్ 20,000 వేణుగోపాల్ పాట 20,000 ఒకటోసారి నాకు 20,000 మించొద్దు ఇప్పుడే ఇవ్వు 20,000 ఇవ్వు హలో హలో అశు ఒక మాట 20,000 కావాలన్నా ఇగో 10,000 కింద 10,000 ఉన్నాయి కాకపోతే ముందుగా నాకు ఒకటి గుర్తొచ్చింది ఎందుకో ఫస్ట్ టైం కోకిరి సినిమాలో రైల్వే స్టేషన్ సీను మన మహేష్ బాబు గారిది ఇలియానా గారిది గుర్తొస్తుంది ఏం సీన్ అది అంటే మీకు ఇంకా గుర్తు రాలేదా అదే కదా ఐ వానా సీ యు అదే సీ యు అదే ఇది బిఏ బివై బాప్చి బేబీ అరే కాదురా జ్ఞాని కరెక్ట్ గా ప్రతిసారి అమ్మాయిలు వస్తే అబ్బాయిలు ఎపిసోడ్ టైం కి కావాలని నీకు ముందే లీక్ అవుతా ఫార్మల్ చేసుకొని నీట్ గా పైనుంచి కిందాక స్లిమ్ గా ట్రిమ్ గా రెడీ అవుతావు నా డ్రెస్ వద్దులే గానీ ఇద్దరు బ్లాక్ బ్లాక్ ఏంది ఎపిసోడ్ లో మేము వేసిన ఇంట్రో డాన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకని ఓకే ఓకే కథ మారుతుంది అర్థమైంది సరే అందుకనే ముందు స్వాగతం చెప్పండి మన హ్యాపీ డేస్ జాతి రత్నాలు ఓకే ఈ రోజు థర్స్డే అంటే అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు మా బుట్టు అరే బేసికల్లీ అశుకి టవల్స్ చాలా ఇష్టం టవల్స్ చాలా ఇష్టం ఈ రోజు థర్స్డే అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు కాబట్టి యాజ్ యూజువల్ నువ్వు అమ్మాయిలు గెలిపిస్తావా లేకపోతే ఈ రోజు నువ్వు గెటప్ మార్చి అబ్బాయి గెటప్ వేస్తావా గెటప్ మార్చి ఐ యామ్ ఆబ్వియస్లీ బాయ్ ప్రూఫ్ ఏంటి వద్దు ఆ నోట్ నుంచి ఇప్పుడు వచ్చే పదం టెలికాస్ట్ లో రాదు ఓకే సో ఈ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు చెప్పు అంటే నేను అబ్బాయిలకు సపోర్ట్ చేద్దాం అనుకురా కానీ నేను అబ్బాయినే కదా అని అమ్మాయిలకు సపోర్ట్ చేస్తాను అమ్మాయిలకు సపోర్ట్ చేయడానికి కూడా ఉండాలి అండ్ ఇంకోటి మా అబ్బాయిలు ఎంత మంచోళ్ళు అంటే అమ్మాయిల్ని ఒంటరిగా వదలకుండా గ్యాలరీలో చూసావా తోడు కింద కూర్చున్నారు అదిరా మా అబ్బాయిలు అంటే అంటే పాపం వాళ్ళు అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి వచ్చే మగ మహారాజులు కాదు నువ్వు మాటి మాటికి అమ్మాయిలకి నీవే చూపించుకున్నావు ఏంటి నువ్వు ఆంటీ నువ్వు ఆంటీ హలో ఏరియాలో ఆంటీస్ ఇలా రెడీ అవుతారు నువ్వు చూపి మన ఏరియాలోనే మన ఏరియాలోనే సరే సరే అయితే నువ్వు తన అమ్మాయిలకి సపోర్ట్ చేస్తే నువ్వు అబ్బాయిలకి సపోర్ట్ చేస్తావు అంతేనా అంతేగా సరే అయితే ముందు మీరు వెళ్ళి గ్యాలరీస్ లో కూర్చోండి చూద్దాం ఇద్దరు ఎవరు విన్ అవుతారో వెళ్ళే ముందు నేను నీకు ఒకసారి సన్మానం చేస్తాను నీకు అమ్మాయిలు గ్యాలరీ ఇచ్చినా కదరా అశ్యూట్ అవల్ నాకు కావాలి అశ్యూట్ అవల్ నాకు కావాలి రే ధైర్యం కోసం అశ్యూ టవల్ తెచ్చుకున్నారా బాబు అక్కడ ఆ డిస్కషన్ టవల్ తో ఆపేయండి వార్ స్టార్ట్ అయింది మాకు అర్థమైంది అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప అని ఇప్పుడు తెలిసిపోతుంది కానీ ఎప్పటి నుంచో సాల్వ్ చేయలేని పజిల్ ఇది జనరల్ గా నిఖిల్ వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ థింగ్ చేస్తూ ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అశ్యు మీరు ఉంటే మేము ఉన్నాం మేము ఉంటే మీరు ఉన్నారు అంతే మిమ్మల్ని ఎవరు చూస్తాడు మేము తప్ప ఎవరో చూడాలని మేము ఇలా రెడీ అవ్వం అర్థమైందా మా కోసం మేము రెడీ అవుతాం మీ కోసం నువ్వు నిన్నే చూసుకుంటావా లేదు కదా మరి సరే 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 ఓకే ఈ ఈ క్వశ్చన్ ఎవరు సాల్వ్ చేయలేరు చూద్దాం వీళ్ళిద్దరిలో మేధావి ఎవరో ఈ క్వశ్చన్ చిక్కు ఎవరు విప్పుతారో చూద్దాం ధ్యాని అబ్బాయిలు అమ్మాయిలను మత్స్సు మందిని మోసం చేసారు చేస్తారు కూడా ఇంకా ఎందుకంటే ప్రేమించినప్పుడు నీ చేయితో విషం ఇచ్చినా అమృతం లాగా తాగుతాం అంటారు పెళ్లి చేసుకున్నాక పప్పులో ఉప్పు ఎక్కువైంది అని ఒడతారు అప్పుడు అరవాలే మీరు అప్పుడు అరవాలే మీరు నిజంగా అమ్మాయి అనే పదానికి నిజమైన అర్థం నేను చెప్తా ఆనందం అనే అబ్బాయి లైఫ్ లోకి అబద్ధం అనే ఒక అమ్మాయి వచ్చి జీవితం అనే నమ్మకాన్ని నాశనం చేసేసి మా క్రెడిట్ కార్డులు మా జీవితాలు సర్వం సంకనాకించేస్తారు
అలాంటి అవసరమే రాకుండా వాడికి అసలు క్రెడిట్ కార్డే లేదు. నేను అబ్బాయిలకు వార్నింగ్ ఇద్దాం అనుకుంటా. అంటే నీకు కాదు. ఏ సూర్య, ఏ వాడు ఏ సూర్య కాదు ఆర్జే సూర్య. ఏ సూర్య, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఇదేమన్నా మీ అబ్బాయిలు కూర్చునే పిట్ట కూడా అడ్డా అనుకుంటున్నారా? హ్యాపీ డేస్ లో మా అమ్మాయి అడ్డరా? రే జ్ఞాని, బేసిక్ గా అబ్బాయిలు ఆకర్షణలు అంటారు. అమ్మాయిలు ఉరుములు మెరుపులు, ఈ వచ్చినా రాకపోయినా ఆకాశం ఎప్పుడు అక్కడే ఉంటది, అక్కడే ఉంటది. ఇప్పుడు అమ్మాయిలు మెరుపులు అన్నారు కదా, సరే అమ్మాయిలు మెరుపులు అన్నారు, కానీ ఆ మెరుపులు వచ్చినప్పుడే వాన వస్తుంది, అప్పుడే మీ పొలంలలో మొలకలు వస్తాయిరా? అరే అంటే మీకు అమ్మాయిలు చూస్తేనే కదా ఏమంటారా? మనిషి అనే ప్రేమ చిగురిస్తుంది అని చెప్పి, ప్రేమ చిగురిస్తుంది అని ఇస్తాను. కూర్చో ముందుగా ప్లీజ్ జ్ఞాని. ఎస్. ఏంట్రా పైల్సా కూర్చోరా.